హాయ్ అండి నమస్తే ప్రణయ ప్రబంధం తరువాయి భాగం సరిగ్గా ఇదే సమయంలో రాజధానిలోని ముఖ్యమంత్రి పర్సనల్ ఛాంబర్లో కూర్చున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కేపి రాయ్ సీఎం వాసుదేవరావుతో ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాజెక్టు వర్క్ పూర్తయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో విదేశాల నుంచి మెషినరీ దిగుమతి చేసుకుంటున్న నేను మాత్రం ఎలా ఊరుకుంటాననుకున్నారు అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడతాను అదృష్టవశాత్తు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్నది ఒకే పార్టీ ప్రభుత్వాలు కాబట్టి అవకాశం తీసుకుంటాను పైగా మనం కాబోయే వియ్యంకులంగా తన పదవికి ఎసరు పెట్టాలని తన పార్టీకి చెందిన అసమ్మతి వర్గం ఓ పక్క బలంగా ప్రయత్నిస్తుంటే రాయ్ ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది పైగా ప్రధానమంత్రితో అతను ఎంత చనువుగా ఉండేది వాసుదేవరావుకి తెలియని విషయం కాదు ఏ క్షణంలో అయినా మనసు మార్చుకుంటాడేమో అని రాయ్ గురించి అనుకుంటుంటే ఇప్పుడు మరోమారు మనం కాబోయే వియ్యంకులం అనడం మంత్రంలా పనిచేసి కృతజ్ఞతగా రాయ్ చేతుల్ని పట్టుకున్నాడు ఈ సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి వేడు రాయ్ ఈ గొడవలో పడి మీరు పెళ్లి ఏర్పాట్లు మర్చిపోకండి ఇంత దూరం వచ్చాక ఇక ఆగుతుందా రాయ్గారు ఈ నెలాఖరికి ముహూర్తాలు ఖాయం చేసే సంగ ఖాయం చేసిన ఇంకా కార్డ్స్ అచ్చువేయించకపోవడానికి కారణం వాసుదేవరావు మనసులో అలచడిగా ఉంది పదవి గురించి కాదు ప్రబంధ గురించే ప్రబంధ అంగీకరించింది అనే వార్త కోసం చాలా ఆందోళనగా ఎదురుచూస్తున్నాడు అతను మొండిగా దూసుకుపోయేవాడే కానీ ప్రబంధ కూడా దేనికి వెనకాడని మొండిపిల్ల అని తెలియడంతో రోజుల్ని కాదు నిమిషాలని సెకండ్లని లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నాడు రాత్రి తొమ్మిదిన్నర దాకా ఆయనతో పాటి ఉన్న కేపి రాయ్ వెళ్లిపోయాక ఇక ఆదుద్దాన్ని భరించలేని ముఖ్యమంత్రి వైజాగ్ ఫోన్ చేశాడు కానీ ఎంగేజ్డ్ శబ్దం వినిపించింది ఒకటి రెండు సార్లు కాదు వరుసగా పదిసార్లు ప్రయత్నించాడు నిజానికి ఫోన్ ఎంగేజ్ అయి లేదు రిసీవర్ని పక్కన పెట్టింది సౌదామిని తను రాయని నాటకంలో ప్రబంధను కీలకమైన పాత్రగా మార్చి అప్పటికే ఆదిత్య దగ్గరకు పంపించింది ఏం చేయాలో మరోమారు వివరంగా తెలియచెప్పి మొదలైన తుఫానుకి తార్కాణంగా ఆకాశంలో పిడపెళార్ బాటాలు చీకటిని ఖడ్గాల్లా చీలుస్తున్న మెరుపులు అనంత గురించి ఆందోళనగా ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య సౌదామిని మాటల ప్రతిధ్వనుల్లా వినిపిస్తున్నాయి ఇంకా నీకోసం ప్రబంధ తప్పించిపోతుంది నీ ప్రేమ కోసం తన సర్వస్వాన్ని కాలదన్నుకుని రావడానికి సిద్ధంగా ఉంది అనిత ఇప్పటికే కాదు మరి ఎప్పటికైనా క్షేమంగా ఉండాలి అంటే ప్రబంధ నీ మనిషి కావాలి ప్రబంధ నిన్ను వదులుకోలేనంత చేరువైన ఆడపిల్లని తెలిస్తే తప్ప ఈ దాడి ఆగదు ప్రణయ గుర్తుకొచ్చింది వెనువెంటనే రూపము స్ఫురించింది పాలరాతి చెక్కడాల్లో ఇంద్రనీలాల కట్టడాల్లో అనర్ఘవర్ణ శిల్పంలా బ్రతకాల్సిన ప్రబంధ తనలో ఏం చూసి అంతగా ఇష్టపడుతుంది కలలా సాగాల్సిన బ్రతుకు నుంచి కల్లోలం వైపు కావాలని ఎందుకు పరుగులు పెట్టాలనుకుంటుంది అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది సౌదామిని చెప్పింది మననం చేసుకుంటుంటే మనసు అడకత్తెలలో ఆలోచనలు ముక్కలవుతున్నాయి అణువంత భయమూ చోటు చేసుకుంటుంది ఏది ఏమైనా ప్రబంధ ద్వారా తప్ప తను సమస్య నుంచి బయటపడలేడేమో దూరంగా ఉరిమిన చప్పుడు మరుక్షణం నేలను తాకిన ఓ మెరుపు ఆ మెరుపు కాంతిలో అప్పుడు చూశాడు ఆదిత్య వర్షంలో తడిసిన పారిజాతంలా ప్రకృతి తెరిచిన తొలిపుటల ప్రబంధ నిలబడి ఉంది ద్వారం దగ్గర ముందు కలేమో అనుకున్నాడు సన్నగా వణుకుతున్న ప్రబంధ నిజంగానే వచ్చిందని అరక్షణంలో అర్థం చేసుకున్నాడు ప్రబంధ గజనలా కాదు అనువంత ఆర్తిగా పలకరించాడు ఆదిత్య అదోలాంటి ఊరట అప్రతిభురాలై చూసింది ఎందుకో చాలా ప్రతిఘటనల్ని ఊహించింది కానీ ఆదిత్య మరోలా ప్రవర్తిస్తున్నాడు వర్షంలో తడిసిపోయినట్లున్నారు అందించబోతుంటే అవసరం లేదంది తల ఉంచుకుని ఆదిచకి బిడియంగా ఉంది అంతకు మించి ప్రబంధ కూడా లజ్జగా నిలబడిపోయింది చేరవెప్పేయి రాదు చివాన తలపైకెత్తింది ఆ వాక్యంలో అనుకోని భావమేదో ధ్వనించగానే ఆహా తడిసిపోయారు కదా అని గొంతెందుకో పెగలటం లేదు సౌదామిని ఉద్బోధే గుర్తుకొచ్చి అలా ముకులించుకుపోయిందో లేక తను ఎందుకింత సాహసం చేస్తున్నాను అన్న భావమే మనసులో మెదిలిందో కంపించిపోతుంది జలుబు చేస్తుంది చీర మార్చుకోమన్నట్టు మరోసారి గుర్తు చేశాడు తల వంచుకునే ఆలోచిస్తుంది తనతోనే ఇలా మాట్లాడుతున్నాడా ప్రణయ్తో కూడా ఇలానే ఉంటాడా అయినా తనను చూడగానే రోషంగా కలయబడతాడు అనుకుంటే ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నాడే తన తప్పేమీ లేదు అని తెలుసుకున్నాడా అనిత కిడ్నాప్ గురించి కానీ సౌదామిని ఇక్కడకు రావడం గురించి కానీ తెలియని ప్రబంధ తడిసిన బట్టలతోనే గోడకి జారగిలబడిపోయింది సీరియస్గా నేనన్న మాటల్ని గురించి ఆలోచిస్తున్నావా ఆహా తల అడ్డంగా ఊపింది మరి మా అన్నయ్య ఆమె గొంతు తడారిపోయింది మీ అన్నయ్య చేసిన పొరపాటుకి క్షమించమని అడగాలని నవ్వేశాడు అలా అలవాటు లేని సిగ్గుని అభినయిస్తూ ఆలోచిస్తున్నారన్నమాట సీరియస్గా ఎత్తింది నేను కూడా సిగ్గుపడగలను సిగ్గుపడాల్సిన విషయం కాదే మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తేనే అందంగా ఉంటుంది ప్రబంధ చెప్పండి నేనంటే కోపం లేదు కదూ ఆ మాట అనాల్సింది నేను క్షణం తర్వాత అన్నాడు ఈ రాత్రికే వర్షం తగ్గేటట్టు లేదు ఓ యుగం దాకా తగ్గకపోతే బావుంను అనలేదు ప్రబంధం మనసులోనే అనుకుంది తప్పదు నా మూలంగా ఆరోగ్యం చెడిపోయిందన్న చెడ్డ పేరు నాకొద్దు ఈ రాత్రికి ఇక్కడే ఉండాలి అంటే మీరు అర్జెంటుగా తడిసిన బట్టల్ని మార్చి తీరాలి ఇలాగే ఉంటాను ఒప్పుకోను బలవంతంగా తనే వ్యవస్థగా మార్చేస్తాడా పోటీలో తప్ప మాటలతో చెప్తే మాట వినరనుకుంటాను అర్థం కానట్టు చూసింది ఆ చూపులు అతడి మనసు పొరల్లోకి వాడి చూపుల్లా చొచ్చుకుపోయాయి వర్షం కురుస్తున్న రాత్రి ఒంటరితనం అందమైన యవ్వను ఇంతకాలం ఆలోచించడం తెలియని ఆదిత్య చిత్రమైన వ్యవసత్వానికి గురవుతున్నాడు తను ఇలా అవసరమై నటిస్తున్నాడో లేక నిజాన్నే నటన అని తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడో అతనికే తెలియదు జవాబు చెప్పండి ప్రబంధ దేనికి ఇప్పుడు మనం క్విజ్ పోటీకి సిద్ధపడుతున్నాం ఇప్పుడా మనం తొలిసారి కలుసుకున్నది పోటీలో ఇప్పుడు మళ్ళీ ఐక్యూతో ఎవరి మాట ఎవరు వినాలో తేల్చుకుందాం అంటే విస్మయంగా చూసింది మీరు మీ మాట ప్రకారం బట్టలు మాచకూడదు అనుకుంటే నాతో క్విజ్లో నెగ్గాలి చిత్రంగా అనిపించింది ఆమెకి అయినా సంతోషంగా ఉంది ఏం మాట్లాడుతూ గంటలు దొరికించాలో అర్థం కాని ఆమెకి ఈ ప్రపోజల్ బాగానే ఉన్నట్టు అనిపించింది అది మాత్రమే కాదు ఇప్పుడు ఆమె చూస్తున్నది మరో ఆదిత్యని అతన్ని ఎంతకాలం ఎలా చూడాలి అని అనుకుందో ఇప్పటికలా కనిపిస్తున్నాడు అతని మాటల్లోని చిలిపితను మరీ మరీ వినాలి అనిపించేటట్టుగా ఉంది తనను అతను పరామర్శగా తాకి గుండె లోతుల్లో తటిల్లతల మెరవాలని ఏ తూర్పు కిరణాల కోసం ఎంతకాలం తపస్సు చేసిందో ఇదిగో ఇప్పుడు ఆ కిరణాలే ప్రత్యక్షమయ్యి పరామర్శనే కాదు పరవశాన్ని నింపుతున్నాయి నే రెడీ అంది ధీమాగా బాగా ఆలోచించుకోండి నవ్వేసింది నవ్వడం కాదు ఇదో చిత్రమైన పోటీ అంటే మీరు జవాబు చెప్పని ప్రతి ప్రశ్నకి మీ ఒంటి మీద నుంచి ఒక్కోటి తీసేయాలి ప్రబంధ చెంపలు అరుణిమ దాల్చాయి చెబితే అడిగింది స్వప్నంలోలా చెబితే తీయనక్కర్లేదు అలా కాదు మీరు ఏం శిక్ష విధించుకుంటారో చెప్పండి క్షణం తర్వాత అన్నాడు మీ తడిబట్టల్ని విపమనను మీరు జవాబు చెప్పేసిన మరుక్షను చెంబుడు నీళ్లను మీద ఒంపుకుని నేను తడిచిపోతాను అలా ఎంతసేపు అడగబోయి ఆగిపోయింది అలాగే తెల్లారిపోతేనే సరే అంది బయట ఎక్కడో పిడుగుపడిన చెప్పుడు మరుక్షణ ఓ మెరుపు ఇప్పుడు ప్రబంధలోనూ అలజడి మొదలైంది ప్రారంభం కాబోతున్న తుఫానుల ఆదిత్య ప్రబంధ సమక్షంలో పోటీకి సిద్ధమవుతూ తన సమస్యను మరిచిపోయాడు అది సౌదామిని అందించిన ధైర్యమో లేక ప్రబంధ అండతో ఎలాంటి విపత్కర స్థితినైనా అయినా ఎదుర్కోగలను అన్న నమ్మకమో మరి నెమ్మదిగా అన్నాడు ఇప్పటికీ మించిపోయింది లేదు ప్రబంధ మరోసారి ఆలోచించుకోండి ఏ విషయంలో మొండిగానే అంది ఈ పోటీ బహుశా ఓ ఆడపిల్లగా మీకు ఇబ్బందికరమైందిగా అనిపించవచ్చు ఏ అమ్మాయి కోరనిది కూడనిది కావచ్చు మనసులోని మాటను అతడికన్నా ధైర్యంగా చెప్పగల ఆడపిల్లగా ప్రబంధ నిర్మోహమాటంగానే కాదు మనసంతా ఆక్రమించుకున్న ఆలోచనలతో ఖండితంగా చెప్పింది ఆదిత్య జీవితాన్ని సజీవం చేసే ఓ పరిచయం కోసం నన్ను నేనే కోల్పోవడానికి సిద్ధపడిందానిగా ఈ పోటీకి అంగీకరిస్తున్నాను నేను ఎన్నుకున్న ఈ దారి నేను కోరుకున్న చివరి చివరికూడలికి జన్మస్థానమే అయితే అక్కడ తీయని వేదనని బ్రతుకు నేపథ్యంగా మార్చుకోవాలి అనుకుంటున్నదాన్ని నేను హిమకలసాన్నో అగ్నికేలను నాకు తెలియదు కానీ మీ సమక్షంలో ఒక జీవితకాలం గడపాలని నిశ్చయించుకున్నదాన్ని ఇది శాశ్వత మౌన ప్రవాసంలోనికి మార్గం కావచ్చు లేదు దూరంలోని ఓ దూరాన్ని తరిగేటట్టు చేసే అవకాశమూ కావచ్చు ఆనందంగా నేను అంగీకరించాలి అనుకుంటున్నాను సరిహద్దుల్ని పట్టించుకొని అమ్మాయిగా కాదు మనసు హద్దుల్ని వ్యక్తం చేయగల అరుదైన అమ్మాయిగా అనాల్సింది అనేయగలిగింది వెల్ రవంత గర్వం ఆదిత్య గొంతులో నిజానికి అది గర్వం కూడా కాదు తన గురించి తప్పించే ఓ అమ్మాయి గొంతులోని లాలిత్యానికి అతను సరిగా భాష్యం చెప్పలేని లాలసత్వం ప్రారంభిస్తున్నాడు సిద్ధంగా ఉన్నాను బయట వర్షం ఇంకా ఉద్ధృతమైంది నేచర్ రిక్వైర్స్ ఫైవ్ కస్టమ్ టేక్స్ సెవెన్ లేజినెస్ టేక్స్ నైన్ అండ్ విక్నెస్ ఎలెవెన్ అన్న కవి ఎవరు దేని గురించి అన్నాడు దాని ప్రొఫెషన్స్ని బట్టి మనస్తత్వ శాస్త్రజ్ఞులు మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా వర్గీకరించారు సాలోచనగా చూసింది క్షణం పాటు ఆ జాప్యాన్ని బట్టి ఆమెకు జవాబు తెలియదే అనుకున్నాడు అర నిమిషం వ్యవధిలో చెప్పడం ప్రారంభించింది ప్రబంధ అలా అన్నది పొయట్ జాన్ మిల్టన్ అతను ఉద్దేశించింది నిద్ర గురించి నివ్వెరిపోయాడు ఆదిత్య మనిషి జీవితకాలంలో ఇంచుమొంచు మూడో వంతు సమయాన్ని ఖర్చు చేయాల్సి వచ్చే ఈ నిద్ర గురించి శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధన సాగిస్తున్నా మీరు అడిగిన ఈ నిద్ర చాలామంది ప్రముఖుల్ని చాలా రకాలుగా ప్రభావితుల్ని చేసిందనేది చరిత్ర చెప్పిన సత్యం నిజానికి నిద్ర గురించి మిల్టన్ అలా అన్న మరో రచయిత చార్లెస్ డిక్కెన్స్ ఉత్తర దక్షిణాల వైపు పరుపు వేసుకుంటే తప్ప నిద్రపోలేకపోయాడు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ప్రతిరోజు రెండు బెడ్స్పై నిద్రపోయేవాడు ఒకటి వేడెక్కిన మరుక్షణం రెండోదాన్ని ఆశ్రయించటం అలవాటుగా థామస్ ఎడిసన్ విల్స్టన్ చర్చిల్ నెపోలియన్ లాంటి ప్రముఖులు ప్రశాంతమైన తమ నిద్రే వారి ఎదుగుదలకు కారణమని చెప్పుకునేవారు ఇకపోతే మీరడిగిన చివరి ప్రశ్న ఈ నిద్రపోయే పద్ధతుల్ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని శాస్త్రజ్ఞులు ఎలా వర్గీకరించారు అని అప్పటికే ఆదిత్య సన్నగా కంపించటం మొదలుపెట్టాడు చలి ఎక్కువై కాదు నెత్తిపై గుమ్మరించుకోవాల్సిన చెంబుడు నీళ్లు గుర్తుకొచ్చి మొదటిది రాయల్ పొజిషన్ అంటే వెల్లకిలా చేతుల్ని పక్కగా కాళ్ళు కాస్త విడిగా ఉంచుకుని పడుకోవడం దీనికి మనోవైజ్ఞానికులు చెప్పిన భాష్యం అలా పడుకునే అలవాటు గల వ్యక్తులకి ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసము అధికంగా ఉండడమే కాక నిబ్బరమైన వ్యక్తిత్వం గలవారని రెండోది పక్కకు ఒత్తిగిలి మోకాలను ఒకదానిపై మరొకటి ఉంచి పాదాల్ని ఒకదానికొకటి గొలుసులా బంధించి పడుకోవడం ఇది ఆందోళనకి ఇతరులతో స్నేహబంధాన్ని పెంచుకోలేని వ్యక్తిత్వాలకు గుర్తంటారు మూడోది అరచేతులపై నుంచి వెళ్ళకిలా పడుకోవడం ఇది తమకున్న మేధస్సు గురించి తెలియక భావంతో బ్రతికే వ్యక్తుల గుణాన్ని సూచిస్తుంది నాలుగోది పక్కకు ఒరిగిగాని బోర్లా గాని చేతుల్ని తలగడ చుట్టూ బిగించటం ఇది భద్రత కోసం అమితంగా ఆతిని ప్రదర్శించే వ్యక్తిత్వానికి సంకేతం లేదు కడుపులోని అనారోగ్యాన్ని నిభాయించుకునే ప్రయత్నం కూడా కావచ్చు ఫైన్ ఆదిత్య మరో ప్రశ్న అడగబోతుంటే వారించింది ప్రబంధ ముందు మీరిచ్చిన మాట ప్రకారం నీళ్లు గుమ్మరించుకోవాలి కాదనలేకపోయాడు అసలు ఇలాంటి తెలివి తక్కువ కమిట్మెంట్స్కి తన అనాలోచితంగా సిద్ధపడినందుకు చింతిస్తూనే బాత్రూంలోకి వెళ్లి చెంబుడి నీళ్లు గుమ్మరించుకున్నాడు పాకాలను నవ్వింది బయటకొచ్చిన ఆదిత్యని చూస్తూనే నేను తడిసినందుకు బాధపడిపోతూ ఇప్పుడు మీరు తడవడం ప్రారంభించారు ఇది ప్రారంభం కాదు ముగింపే ఇక జటిలమైన ప్రశ్నల్ని గుమ్మరించేయాలి అనుకుంటూ క్షణమాగాడు తుమ్ములాంటిది వస్తుంటే అరక్షణంలో తుమ్మేశాడు కూడా అతడు స్థితిని చూస్తుంటే ప్రబంధకి చాలా ఆనందంగా ఉంది పాపం జరుబు చేస్తున్నట్టుగా ఉంది కదూ ఇప్పుడు తుమ్ముల గురించి ఓ ప్రశ్న పదిహేడవ శతాబ్దంలో తుమ్ముల గురించి ఐరోపా దేశస్థులు ఏమనుకునేవారు చరిత్రలో ఎక్కువగా తుమ్మిన వ్యక్తిగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఎవరు పదిహేడవ శతాబ్దంలో తుమ్ముల్ని ఆరోగ్యానికి చిహ్నంగా భావించేవారు ఐరోపా దేశస్థులు అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోగులు సైతం వరుసగా మూడుసార్లు తుమ్మితే ఆరోగ్యం కుదుటపడినట్టుగా భావించి డిశ్చార్జ్ చేసేసేవారు ఇకపోతే తుమ్ముల్లో ప్రపంచ రికార్డ్ మియామీకి చెందిన యువతి జాన్ క్లార్క్ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆగకుండా వరుసగా నూట యాభై ఐదు రోజులు తుమ్మేసిందట మరో చెంబుడు నీళ్లు గుమ్మరించుకున్న ఆదిత్య బాత్రూంలో నిలబడే ఆలోచించాడు కసిగా లాభం లేదు ప్రశ్నల ట్రెండ్ మార్చకపోతే తను పూర్తిగా తడిసిపోయేటట్టున్నాడు పాపం తడవకూడదనుకుంటూ మీరు పూర్తిగా తడిసిపోతున్నారు కదూ రాబోతున్న తుమ్ముల్ని ఆపుకుంటూ అన్నాడు అదేం కాదు మరి నా ఇంటికి వచ్చిన అతిథి ఓడించి ఇబ్బంది పెట్టకూడదని అణువంత అహంతో తన ఓటమిని సమర్థించుకోవాలి అనుకున్నాడు కానీ ఠక్కునంది ప్రబంధ వంకాయ్ అదేమిటి వంకాయ కబుర్లు మానేయండి అంటున్నా చిరెద్దుకొచ్చింది ఆదిత్యకి అయితే చెప్పండి ఏమిటి వంకాయకి సంస్కృతంలో చాలా పేర్లున్నావు ఓ ఐదు పేర్లు చెప్పండి అవాకాయ్య చూసింది పరిహాసంగా అంటున్నాడేమో అని ప్రబంధ నేను జోక్ చేయటం లేదు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి రెట్టించాడు రేపు చెప్తాను ఇప్పుడే చెప్పాలి ఎంత వ్యవధిలో చెప్పాలో మనం ముందు నిర్ణయించుకోలేదుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆదిత్య మౌనం బాధను కలిగించిందేమో బిడియంగా అంది మీరు చెప్పండి నేలచూపులు చూస్తూ అన్నాడు భంతాక వార్తాక హిందీర వంగన భన్నాక ఓకే అప్పుడు చూశాడు ఆదిత్య విద్యుద్దీపపు కాంతిలో స్ఫటికాలా మెరుస్తున్న ప్రబంధ భుజాలు అప్పటికే ఆమె బ్లౌజ్ తీసేసిన సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి మాట కోసం ఆమె ఏదైనా చేయగల తెగువగల అమ్మాయిగా తెలుసుగాని ఇంత సాహసం అది ఇలా తన ముందు ప్రదర్శించగలదు అనుకోలేదు మీరు సంశయించాల్సిన పని లేదు ఆదిత్య నేను మాటకి కట్టుబడతాను ఇప్పుడు ఆమెలో సహజసిద్ధమైన అహంకారమే ఓటమిన సైతం రాజసంగానే అంగీకరించాలనుకుంటూ అంది మీరింకా నేను జవాబు చెప్పలేని నాలుగు ప్రశ్నలను అడగొచ్చు దేనికి నేను పూర్తిగా ఆగిపోయింది తను ఆడపిల్లనే అన్న విషయం హఠాత్తుగా గుర్తొచ్చినట్టుగా పూర్తిగా దగ్గర కాని ఏ ఇద్దరు యువతీ యువకులు నడుమో ఊహించలేని ఓ పోటీలో ప్రత్యర్థిగా నిలబడ్డ ఆదిత్య విచక్షణతో కాదు అసాధారణమైన అందంగల ఓ అమ్మాయి ఎరుపెక్కిన చెంపల్ని రెప్పలార్పకుండా చూస్తున్నాడు బయట వర్షపు హోరు ఏకాంతం గుండెల్లో పొగవేసే గుసగుసలు గడుసుగా ఆలోచిస్తున్న యవ్వనం కుండలతో జలసుధని కుమ్మరించే లాలసత్వం పచ్చిక బయళ్లపైన స్వచ్ఛందంగా ఎగిరే పసిజింకలా కనిపిస్తున్న ఆమె పొంకాల్ని చూస్తూ కుంభవృష్టిలో కొట్టుకుపోతున్నాడు సరిగ్గా ఇదే సమయంలో భాగ్యనగరంలో తన అనుచరుల మధ్య టెన్షన్గా గడుపుతున్న ముఖ్యమంత్రి భవనంలో ఫోన్ రింగ్ అయింది ఆ సాయంకాలమే ఢిల్లీ నుంచి రాయి ఫోన్ చేశాడు తను ప్రధానమంత్రితో మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి పదవి తనకి ఢోకా లేదని నమ్ముతూ సైతం టెన్షన్గా ఉన్నాడు దానికి కారణం వర్గం ఈ విషయం గురించే సమావేశమైంది అని తెలిసింది ఏ నిమిషంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఇంకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది రిసీవర్ అందుకున్నాడు వణుకుతున్న చేతులతో నేను వాసుదేవరావుని మాట్లాడుతున్నాను క్షణం విరామం తర్వాత వినిపించింది నేను ప్రధానమంత్రిని సార్ ఒక ఉదుటన లేచి నిలబడ్డాడు ముఖ్యమంత్రి వాసుదేవరావు నేనే పార్టీ కోసం మీరు ఏదన్నా చేయగల విశ్వాసపాత్రుడిగా మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎస్ సార్ అందుకే భర్తరఫ్ చేసే పరిస్థితులున్నా మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనిపించింది ఎస్ సార్ మిమ్మల్ని భర్తరఫ్ చేయడం అంటే నన్ను నేను అవమానించుకోవడం లాంటిది ఆ వాక్యం చాలా రిలీఫ్నిచ్చింది వాసుదేవరావుకి నిజానికి మీరు రాష్ట్రానికే పరిమితం కాకూడదు ఈ వాక్యం మరింత ఉల్లాసాన్ని కలిగించింది కేంద్ర ప్రభుత్వంలో స్థానం సంపాదించుకోవాల్సిన వ్యక్తి మీరు అంతా మీ కరుణ కరుణ కాదు వాసుదేవరావు పార్టీకి అంకితమైన మీలాంటి వ్యక్తుల విషయంలో ఇది నా బాధ్యత అదృష్టవంతుణ్ణి అందుకే మీకు అవకాశం ఇస్తున్నాను అర్థం కాలేదు వాసుదేవరావుకి మీ అంతటి మీరుగా రాజీనామా చేయండి పక్కలో బాంబు పడ్డ అదిరిపోయాడు సార్ అవును వాసుదేవరావు మీరు రిజైన్ చేసిన వెంటనే మిమ్మల్ని రాజ్యసభ మెంబర్ని చేసి కేంద్ర ప్రభుత్వంలో స్థానం కల్పించాలి అనుకుంటున్నాను వాసుదేవరావుకి బోధపడిపోయింది తనకు ఉద్వాసన చెప్పాలని ప్రధానమంత్రి నిర్ణయించుకున్నాడు దానికి ఓ ఎరలా రాజ్యసభ సీటు ఆశ చూపిస్తున్నాడు కానీ ఇంత అర్జెంటుగా మీరు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో అర్థం కావటం లేదు సూటిగా ల్యాండ్ స్కాండల్ గురించి కానీ ముఖ్యమంత్రి పైన ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన ఇతర అభియోగాల గురించి కానీ చెప్పలేదు ప్రధానమంత్రి రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా పరిపాలిస్తున్న మాట నిజమే అయినా దురదృష్టవశాత్తు మన శాసనసభ పక్షంలో మీరు మెజారిటీ కోల్పోయారు వాసుదేవరావు లేదు ఉద్విగ్నంగా అరిచాడు ముఖ్యమంత్రి మెజారిటీ సభ్యులు నా పక్షాన్ని ఉన్నారు ఇది నిజం కాదు అని నిరూపించే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ప్రధానమంత్రి గొంతు నిశ్చలంగా పలికింది అసెంబ్లీలోని మన రెండు వందల పదిహేను మంది ఎమ్మెల్యేల్లో సుమారు రెండు వందల మంది నీకు వ్యతిరేకంగా సంతకాలు చేసి నాకు పంపించారు వాసుదేవరావుకి ముచ్చమటలు పోశాయి అసమ్మతి వర్గం ఒకటి వేళ్ళోని బలాన్ని పుంజుకుంటుంది అని తెలుసుగాని ఇంత దూరం వెళ్ళింది అని ఊహించలేకపోయాడు పైగా తనకు తెలియకుండా సాగిన సంతకాల ఉద్యమం సరాసరి ప్రధానమంత్రిని నమ్మించేదాకా విస్తరించింది దశాబ్దాల తన చరిత్ర ముగిసిపోయే తరుణం ఆసన్నమైపోయింది మీరు నాకు అవకాశం ఇస్తే నా మెజారిటీని నిరూపించుకుంటాను అవకాశం లేదనుకుంటారు మిస్టర్ వాసుదేవరావు అలా చేయటం వల్ల మీ వైఫల్యం పత్రికల దాకా వెళ్లడము మీ చరిత్ర కళంకితమవడమూ తప్ప ప్రయోజనం లేదు పైగా నేను మెజారిటీ సభ్యుల అభీష్టాన్ని మన్నించాలి అనుకుంటున్నాను మరో విషయం ఎప్పుడో కాదు రేపు ఉదయంలోగా మీరు రాజీనామాను గవర్నర్కి అందచేయాలి లేదంటే ప్రజలకు తెలిసేటట్టు నేను క్రమశిక్షణ చర్యను తీసుకోవాల్సి ఉంటుంది ఫోన్ క్రెడిల్ చేశాడు ప్రధానమంత్రి కంపిస్తున్న ముఖ్యమంత్రిని చూడగానే బోధపడిపోయింది జరిగింది ఏమిటో అయినా అతడి ముఖ్య సహచరులుగా మంత్రివర్గంలో చలామణి అవుతున్న ఆరుగురు అడిగారు ఏమైంది సార్ జవాబు లేదు మాట్లాడింది ప్రధానమంత్రితోనే ఇంకా తేరుకోలేకపోతున్నాడు భర్తఫ్ చేశారా మన అవినీతి వ్యవహారాలన్నీ ఆయనకి తెలిసిపోయాయా నేను ముందే అనుకున్నాను మరి ఇంత వెచ్చలవిడిగా ఇన్ని ఘోరాలు చేస్తే ఇలా జరకేమవుతుంది పద్మనాభం గురించి మీకు పూర్వం హెచ్చరించినా మీరు పట్టించుకోలేదు ఇప్పుడంతా నాశనం అయిపోయింది సర్వనాశనం చేశారు మీరే కొన్ని గంటల పాటు అతనితో పాటు కూర్చున్న మంత్రివర్గ సహచరులు అనాల్సింది కక్కేయాల్సింది కక్కేసి ఆవేశంగా వెళ్ళిపోయారు ఒంటరిగా కూచుట్టిపోయాడు ఇప్పటికింకా ముఖ్యమంత్రి అయిన వాసుదేవరావు ఎందుకు ఇలా జరిగింది ముఖ్యమంత్రి అన్నాక ఈ మాత్రం అవినీతి లంచగొండి తనం మామూలేగా ఎక్కడ తను పొరపాటు చేశాడు ఏం చేయాలి ప్రధానమంత్రిని ప్రతిఘటించి నిలబడాలా అలా చేస్తే మాత్రం తను మెజారిటీ నిరూపించుకోగలడా గుండెల్లో అలజడి దీవిలోకి వెళ్ళినట్లు ఒంటరితనం కొన్ని కోట్ల మంది ప్రజలను పరిపాలించిన తను ఇప్పుడు కొద్ది గంటలలో పదవి భ్రష్టుడవుతున్నాడు తలుపులు బిగించాడు బయట ప్రపంచాన్ని చూడాలనిపించటం లేదు బాటిల్ తెరిచి నౌకర్లు అవసరం లేకుండా తనే రెండు మూడు గుక్కలు తాగి బడలిక్కగా సోఫాలో వాలిపోయాడు రాయ్ గుర్తుకొచ్చాడు ప్రధానమంత్రితో అంత చనువున్న వ్యక్తి సాగించిన మధ్యవర్తిత్వం ఇంత దారుణంగా విఫలమైందే అది కాదు అతన్ని ఇంత అమితంగా కలవరపరిచింది ఒక బిలియనర్కి కోడలు కావాల్సిన తన కూతురి పరిస్థితి ఏమిటి తను పదవీభ్రష్డైతే రాయ్ తన కూతుర్ని కోడలిగా అంగీకరిస్తాడా వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాడు రాయ్తో మాట్లాడాలని రెండు నిమిషాల అనంతరం రాయ్ కంఠం బడలికగా వినిపించింది ఎవరది నేను వాసుదేవరావుని ఇంత రాత్రివేళ ఈ ఫోన్ ఏమిటి వాసుదేవరావు గొంతు తడారిపోయింది ఈ ఒక్క వాక్యం చాలు రాయిలో మార్పును గుర్తించడానికి కొద్ది నిమిషాల క్రితం ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేశాడు తెలుసు రాయ్ గొంతు అసహనంగా పలికింది మిమ్మల్ని రాజీనామా చేయమంటాడు అంటే మీకు ఇది ముందుగానే తెలుసా తెలుసు మరి ప్రధానమంత్రితో మాట్లాడాను అన్నారుగా మాట్లాడాను అన్నానే తప్ప మీ పదవికి ఢోకా లేదనలేదుగా ఢోకా ఉండకూడదనే మిమ్మల్ని మాట్లాడమన్నది ప్రయత్నించాను వాసుదేవరావు కానీ సంతకాల ఉద్యమానికి సంబంధించిన పేపర్లు చూపించారు అది మాత్రమే కాదు ఆ ఉద్యమంతో పాటు మీ అవినీతికి సంబంధించిన వివరాలు వాటిని బయటపెట్టిన పేపర్ కటింగ్స్ రాష్ట్రాన్ని ఎడాపెడా భోంచేయాలి అనుకున్న మీ దూకుడు వ్యవహారాలు అన్నీ చూపించి నన్నోరు మూయించాడు లేని ఆ అవినీతి గురించి అప్పటికి అర్థమైంది చురుకుమన్నా నిభాయించుకున్నాడు వాసుదేవరావు నేను అవినీతి పరుని కాకపోతే మీరు కోరినంత ల్యాండ్ని అంత చౌకగా మీకు ఎలా ఇవ్వగలనుకుంటారు ఇలా ఇంతకు ముందు చేశారే వాళ్ళంతా మీకు కాబోయే వియ్యంకులేనా ఉలికిపడ్డాడు ముఖ్యమంత్రి రోషన్తో అతని పిడికిలి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది సాబ్ ఇది నాకు ఓటమి కాదు ఈ పదవి పోయినంత మాత్రాన నా రాజకీయ చరిత్ర ముగిసిపోదు మంత్రిని అవుతాను కేంద్రంలో స్థానం సంపాదించి ఇంకా ఎదిగిపోతాను కాదనిలేదు వాసుదేవరావు మీరంతటి సమర్థులే కానీ చెప్పండి ఎంట గెలవలేని మీరు వ్యంగ్యంగా నవ్వు వినిపించింది గెలవాలి అనుకుంటున్నారు నేను ఇంటిని రచనే గెలవగల సవ్యసాచిని నేను మాటలాడుతున్నది మీ రాజకీయ జీవితం గురించి కాదు మరి అచ్చంగా మీ ఇంటి సంగతి వాసుదేవరావు నొసలు చిట్లించాడు మీరు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు దురదృష్టం వాసుదేవరావు మీరు ముఖ్యమంత్రిగా భాగ్యనగరంలో సెటిల్ అయి మీ పిల్లల్ని వైజాగ్లో ఉంచి ఏం భాగ్యాన్ని మూటగట్టుకున్నారో నాకు తెలియదు కానీ మీ అమ్మాయి ప్రబంధ విచ్చలవిడిగా తిరుగుతూ ఓ అబ్బాయితో రాయ్సాబ్ అరిచాడు వాసుదేవరావు అసహనంగా నా కూతురు నా మాట జవదాటదు ఇది మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైపోయింది ఆ వాక్యం ఓ శతజ్ఞిలా వాసుదేవరావు గుండెల్లోకి దూసుకుపోయింది మీరు పొరపాటు పడుతున్నారు మిస్టర్ వాసుదేవరావు ప్రశాంతంగానే అన్నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కేపి రాయ్ నేను వ్యాపారస్తుడిని సరుకు నాణ్యత పరీక్షించిగానే లావాదేవీల్లో అడుగుపెట్టను మీరు మా అబ్బాయితో సంబంధం ఖాయం చేసుకున్నాక నాదారిలో నేను ముడిసరుకు గురించి ఎంక్వైరీ ప్రారంభించాను ఈరోజే తెలుసుకున్నాను ఏమిటి మీ ప్రబంధ అంటే నాకు కాబోయే కోడలు కోరి ఓ ప్రేమ కథకి శ్రీకారం చుట్టిందని చాలా లోతుగా వెళ్ళిపోయింది నేను నాన్సెన్స్ కాదని నిరూపించుకోండి నిరూపిస్తే మనం ఎప్పటికీ అవుతాం మీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నాను స్వీకరించటం కాదు మీకు సాధ్యమైతే వారం పది రోజుల్లో మీ అమ్మాయిని పెళ్లిపేటలపైకి రెప్పించండి ఫోన్ క్రెడిల్ చేశాడు కేపీ రాయ్ చేష్టలుడిగినట్టుగా నిలబడిపోయాడు ముఖ్యమంత్రి వాసుదేవరావు ఇక్కడ కేపి రాయ్ ప్రదర్శించిన రాజకీయ దక్షత రాజకీయాల్లో అపారమైన అనుభవం గల వాసుదేవరావుని తప్పుదోవ పట్టించింది అసలు తన పదవిని గురించి పోరాడాల్సిన వాసుదేవరావుని ఆ ప్రయత్నం నుంచి మళ్లింపజేసింది ఇదే ఇలాంటి గెలుపు సాధించింది రేపు ముఖ్యమంత్రి కాబోతున్న పద్మనాభం ఏ స్కాండల్తో వాసుదేవరావు పదవి భ్రష్టుడవుతున్నాడో సరిగ్గా ఆ సహాయాన్ని తను అందించి సహకరిస్తాడు అని రాయ్కి హామీ ఇచ్చిన పద్మనాభం ప్రబంధ ప్రేమకథ గురించి తెలియచెప్పి వాసుదేవరావు పోరాట మార్గాన్ని మళ్లించాడు అణువంత ఓ సమస్య విస్ఫోటనంగా దావానలం కావడానికి ఇది తొలుక్షణమైంది మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ